నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్లో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ డివిజన్కు చెందిన కొండేటి రఘురామరెడ్డి బ్రదర్స్ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధరన్ నాయకత్వంలో నిరంతరం పనిచేస్తామని మాటిచ్చారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మరోసారి గెలిపిస్తామన్నారు. అనమకులను కూడా కార్పొరేటర్లుగా నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. డివిజన్ టీడీపీ నేత మదన్ కుమార్ రెడ్డి సమన్వయంతో ముందుకెళతామని స్పష్టం చేశారు. నిన్న గడిచిన ఎన్నికల్లో మేము ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఎలక్షన్ చేయడం జరిగింది. ఆనెస్ట్గా ఆర్టిఫుల్గా చేశాము. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల శ్రీధర్ అన్న దగ్గర నుంచి ఆడికి పోవాల్సి వచ్చింది. అయితే మాట ప్రకారంగా చాలా నిజాయితీగా చేశాము, చాలా కష్టపడి చేశాము. ఈరోజు నన్ను నమ్ముకున్నటువంటి ఇక్కడ పేద ప్రజలందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఏ విధమైనటువంటి సహాయము వాళ్లకు అండగా ఉండలేనేమో అని భయంతో, లేదు వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేమన్నట్టు భావనతో ఈరోజు నాకు శ్రీధర్ అన్నకు ఇదే విధంగా గత ఎలక్షన్స్లో శ్రీధర్ అన్నకు చాలా బాగా ఎలక్షన్ చేశాము. ఆయన అట్లాగే మదన్ మోహన్ రెడ్డికి కూడా చాలా బాగా ఎలక్షన్ చేశాము ఆనెస్ట్గా. అందువల్ల నన్ను ఈరోజు నేను అడగతానే అన్నని నన్ను స్వాగతించాడు మన మదన్ మోహన్ రెడ్డి మదన్ కుమార్ రెడ్డి ద్వారా. ఎందుకంటే అప్పట్లో నిజాయితీగా చేశాం కాబట్టి నేను శ్రీధర్ అన్న గురించి ఇనింది కూడా ఏమంటే, ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళని ఎప్పుడు కూడా అన్న మర్చిపోడు. మేము గత ఎలక్షన్స్లో 38వ డివిజన్ నుంచి చేశాము. ఆ రోజు కూడా సామాన్య కార్యకర్తని పిలువబడే వాళ్ళకు కూడా బిడ్డల పెళ్లిళ్ళు కూడా చేశాడు ఆయన. అదేవిధంగా ఆర్థికంగా ఎంతోమందికి సహాయం చేసి ఉన్నాడు. ఈరోజు వాళ్ళే చిన్న చిన్న వాళ్ళే అన్నకి అండగా నిలబడ్డారు, అండకు ఎలక్షన్ చేశారు. అన్నదమ్ములు ఇద్దరు కూడా రామలక్ష్మణులు అయితే మన మదన్ మోహన్ రెడ్డి వాళ్లకు ఆంజనేయ స్వామిలాగా ఎంతో వర్క్ చేశాడు, ఇక్కడ ఎంతో ఎలక్షన్ చేశాడు. మాలాంటి సీనియర్లను కూడా ఢీకొనేటట్టు ఎలక్షన్ చేసి ఆయన సత్తా సాటాడు. అందువల్ల మేమందరం కూడా మదన్ కుమార్ రెడ్డికి కూడా రాబోయే ఎలక్షన్స్లో హానెస్ట్గా చేసి ఆయన గెలుపుకి అత్యధిక మెజార్టీ గెలిచేటట్టు మదన్ కుమార్ రెడ్డిని కానీ అట్లాగే శ్రీధర్ అన్నను కూడా గెలిపించుకునేదానికి మేమందరం కూడా సాయశక్తిలో కృషి చేస్తాము. ఈరోజు మేము అక్కడి నుంచి పార్టీ మా ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే మమ్మల్ని నమ్ముకున్న మనుషులకి, మమ్మల్ని నమ్ముకున్న పేద ప్రజలకి అండ ఎవరు లేరు అనిపించింది, మాకు మనసుకు తోచింది. అందువల్ల వాళ్ళందరికీ అండగా ఉండాలంటే శ్రీరన్న దగ్గర వాళ్ళందరికీ మేము సహాయం చేయాలంటే చేస్తాడని నమ్మకం మాకుంది. ఎందుకంటే ఎంతోమందికి 38 డివిజన్లో ఎంతోమందికి పెళ్లిళ్ళు చేశాడు, మీకు చెప్పాను గతంలోనే. అందువల్ల ఏంటంటే ఆయన భరోసా మా పెద్ద మన రాష్ట్రంలోనే ఒకరిద్దరు మాస్ లీడర్లలో పెద్ద మాస్ లీడర్ ఎవరంటే ఒక శ్రీధర్ రెడ్డి అని చెప్పుకోక తప్పదు. ఎప్పుడైనా కూడా మన రాష్ట్రంలో ఒక మంచి పెద్ద నాయకుడు అవుతాడని, ఆయనకి ఎంతో మంచి పదవులు కూడా వస్తే ఇంకా పేద ప్రజలను ఎంతోమందిని కూడా ఆదుకుండే అవకాశం ఉంది. అందువల్ల దేవుణ్ణి కూడా మనందరం కూడా ప్రార్థించాలి ఆయనకు పెద్ద పదవులు రావాలని. అందువల్ల మనం ఆయనకి మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఇంకా ఎలక్షన్స్లో రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా మేము ఆనెస్ట్గా చేస్తాము. మా అందరికి కూడా మాకు నమ్మకం ఉంది శ్రీధర్ అన్న మమ్మల్ని అందరినీ ఆదుకుంటాడని. కానీ ఆయన సహాయం చేసిన వాళ్ళు మర్చిపోడు అనేది నాకు అర్థమైంది. ఏంటంటే నేను అడగతానే నేను కూడా అన్నను డైరెక్ట్గా మన మదన్ మోహన్ రెడ్డి ద్వారా అడిగిస్తానే. ఆయన నన్ను స్వాగతించాడు, ఆయనకు నేను కృతజ్ఞతగా ఉంటాము. మా అన్నదమ్ములు అందరం కూడా ఆయనకు ఎల్లవేళ కూడా అండగా ఉంటాం. ఈ ఎలక్షన్ ఆయన చెప్పింది శిరస వహిస్తాము. ఆయనకి 38 కానీ 19లో కానీ ఎక్కడ మాకు ఉండే టచ్ ఉండే వార్డు ఈ రెండు వార్డులలో ఆయనకి ఎల్లవేళ మేము అండగా ఉంటాం. మా ఓట్లన్నీ కూడా మా అందరి చేత కూడా వాళ్ళకి సహాయంగా ఉంటాం. మేము కాదు ఆయనకు ఓట్లు వేయించేది, ఆయన మా చేత చేయిస్తాడు ఎలక్షన్. ఆయన అంత గొప్ప నాయకుడు. ఆయన మీరు ఇట్ట పోండి అని ఆయన అడుగు జాడల్లో నడిస్తే ఒక చిన్నవాడు కూడా నాయకుడు అవుతాడు. అటువంటి పెద్ద చరిష్మా కలిగిన మాస్ నాయకుడు ఎవరంటే శ్రీధర్ అన్న అని చెప్పాలి మన రాష్ట్రంలో ఒకరిద్దరులలో అని నా భావన. నా పేరు రఘురామరెడ్డి, ఇక్కడ ఈ వార్డులో ఇన్ఛార్జిగా వర్క్ చేశాను. ఈరోజు మేము వైఎస్ఆర్సీపీకి రాజీనామా కూడా చేస్తున్నాం. మా అనూయులు మేము అందరం కూడా రెడ్డి గురించి తెలుసుకున్నది ఏంటంటే అతను కూడా శ్రీధర్ అన్న లాగానే నమ్ముకున్న కార్యకర్తను వదిలిపెట్టాడు. ఆయన శక్తి డబ్బు సహాయం కానీ మాట సహాయం కానీ ఏ స్టేషన్లో సహాయమైనా కూడా నన్ను కేసులు పెట్టుకోండి, నన్ను ఏమైనా చేసుకోండి, కానీ నా కార్యకర్తకు ఏదైనా అన్యాయం జరిగితే నేను ఒప్పుకోను, ఎంత దూరమైన ఫైట్ చేస్తానని గట్టిగా నిలబడిన నాయకుడు మా అందరికీ దొరికాడు. అందువల్ల మేము మదన్ మోహన్ రెడ్డి ద్వారా కూడా శ్రీధర్ అన్న దగ్గర మాకు కావాల్సిన అన్నీ కూడా సాధించుకుంటాం.
ఆయన ద్వారా మేము అన్ని కూడా ఆయన మాటని ఆయన మేము దగ్గర పెట్టుకుని మా పనులన్నీ కూడా. హార్దిక శుభాకాంక్షలు. నెల్లూరు పార్లమెంటు ఎంపీగా భారీ విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయ కేతనం ఎగరవేసిన గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ వెంగళశెట్టి కళ్యాణి కాపు నాయకురాలు కావలి. రెండుసార్లు ప్రధానిగా ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చి రక్షణ రంగాన్ని బలోపేతం చేసి దేశ భద్రత అభివృద్ధికి ఎనలేని కృషి చేసి యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయి మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయుచున్న శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు మీ వీరాభిమాని ఆదూరు జయశంకర్. హార్దిక శుభాకాంక్షలు. కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ శానం హరి, 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కావలి.